మధు వెల్కమ్ టు మీ మధు కిరణ్ ఛానల్ ఈరోజు షార్క్ టవర్స్కి వెళ్తున్నాము ఇది యూకేలోని టాలెస్ట్ బిల్డింగ్ అండ్ యూరోప్లో సెవెంత్ టాలెస్ట్ బిల్డింగ్ సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి లోపలికి ఎంటర్ అవగానే ఎయిర్పోర్ట్ లెవెల్లో అయితే చెక్ చేశారు చెకింగ్ అవగానే లిఫ్ట్ కోసం పెద్ద లైన్ అయితే ఉంది దీనికి ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ 28 పౌండ్స్ అంటే మన కరెన్సీలో 2800 రూపాయలు మొత్తానికి లిఫ్ట్లోకి అయితే వచ్చేసాం ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ లిఫ్ట్ అంట 40 సెకండ్స్లో 72 ఫ్లోర్స్ వెళ్తుంది వీళ్ళు చెప్పింది నిజమా కదా ఒకసారి టెస్ట్ చేద్దాం నిజంగానే 15 సెకండ్స్లో 33 ఫ్లోర్స్ అయితే వచ్చేసాం ఇక్కడ మనం మరో లిఫ్ట్ అయితే చేంజ్ అవ్వాలి థర్టీ త్రీ నుండి 69th ఫ్లోర్ వరకు మాత్రమే మనకి లిఫ్ట్ అవైలబిలిటీ ఉంది సిక్స్టీ నైన్త్ ఫ్లోర్ నుండి అయితే స్టేర్ కేస్ తీసుకుని వెళ్ళాలి ఫైనల్గా పైకైతే వచ్చేసాం ఇక్కడ నుంచి వ్యూస్ ఎలా ఉంటాయో మీరు కూడా చూడండి టవర్ బ్రిడ్జ్ చూసారా ఎంత చిన్నగా కనిపిస్తుందో ఇది పక్కనే ఉన్న ఒక పెద్ద రైల్వే స్టేషన్ ఈ ట్రైన్స్ వెళ్ళడం చూస్తుంటే నాకు టాయ్స్లా అనిపించాయి ఇప్పుడు మనకు కనిపించేదే థేమ్స్ నది ఇప్పుడు మనం లండన్ మొత్తాన్ని నాలుగు వైపుల నుండి చూద్దాం అసలు ఈ బిల్డింగ్లో ఏమేమి ఉంటాయో ఇక్కడ మనకు డిస్ప్లేలో పెట్టారు చూడండి వామ్మో ఆఫీసులు రెస్టారెంట్లు హోటల్స్ బార్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఇలా ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు మనం 72nd ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఇదే ఈ బిల్డింగ్లో లాస్ట్ ఫ్లోర్ ఇక్కడ నుండి వ్యూస్ ఇంకా స్పెక్టాక్యులర్గా ఉంటాయంట సో చూసేద్దాం రండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 2009లో మార్చ్ 30th స్టార్ట్ చేశారు టూ థౌజండ్ 12 మార్చ్కి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయింది ఈ బిల్డింగ్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ రెంజో పియానో ఈయన ఈ డిజైన్ని ఓల్డ్ క్యాథలిక్ చర్చ్ ఇంకా కొన్ని పెయింటింగ్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశారంట ఇప్పుడు మీరు చూసే ఈ బిల్డింగ్ని స్కై గార్డెన్ అని అంటారు
ఇక్కడ మనకి మంచి బార్ కౌంటర్ కూడా ఉంది. బిల్డింగే కాదు ఇక్కడ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్క కూల్ డ్రింక్ ధర 4000 అంట, ఎవడు తాగుతాడు? అక్కడ కనిపించే వంతెన లాంటిదే లండన్ బ్రిడ్జ్. ఈ టవర్ను చూడడానికి రోజుకి 6000 మంది వస్తారంట. ఇక్కడ నుండి చూస్తే మనకు లండన్ మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసేది ఒక యుద్ధ నౌక. దీని ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఈ బిల్డింగ్ మొత్తం పొడవు 1016 ఫీట్. లండన్ అయిన చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత చిన్నగా కనిపిస్తుందో. ఈ లండన్ ఐ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. ఇక్కడికి చాలామంది టూరిస్టులు వచ్చి ఇలా ఫోటోలు దిగుతూ ఉంటారు. అంతేకాదండి, చాలామంది లవ్ ప్రపోజల్స్ కూడా ఇక్కడ చేసుకుంటారు. చూస్తున్నారు కదా, దూరంగా వర్షం అయితే స్టార్ట్ అయింది. నేనెప్పుడు వర్షం పడ్డాన్ని ఈ వ్యూలో అయితే చూడలేదు, అందుకే క్యాప్చర్ చేశా, మీరు కూడా చూడండి. ఆ వర్షం మన దగ్గరికి వచ్చేలోపే మిగతా వైపులు కూడా కవర్ చేసేద్దాం. వర్షం చాలా ఫాస్ట్గా 1 మినిట్ లోపే మన దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ వర్షం పడితే మాత్రం కవరింగ్ ఏమీ లేదు, తడిసిపోవడమే.
ఇప్పుడు టైం చూడండి, రాత్రి 9:20 అయింది, అయినా ఇంకా ఎండగానే ఉంది. ఈ చెస్ బోర్డ్ చూసారా, వెరైటీగా ఉంది. ప్రతి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్లో ఒక సోవనీర్ షాప్ అయితే పెడతారు. సో ఇక్కడ మనకి ఏమేమి సోవనీర్స్ లభిస్తున్నాయో చూడండి. ఇవండి యూకేలోనే ఎత్తైన బిల్డింగ్ విశేషాలు. చూసారు కదండి షార్ట్, మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.